నమస్తే, నేను ఆదిత్య. నాగచైతన్య సమంత విడిపోయి విడాకులు తీసుకొని దాదాపుగా చాలా సంవత్సరాలు అవుతున్నా ఏదో ఒక అంశం మీద వీళ్ళని తెర మీదకి తీసుకొస్తూనే ఉన్నారు. గతంలో చూసాం వేణుస్వామి చేసినటువంటి వ్యాఖ్యలు, ఇప్పుడు తాజాగా మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. నాగచైతన్య సమంత విడిపోవడానికి మెయిన్ రీజన్ కేటీఆర్ అంటూ ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా పెద్ద దుమారాన్ని లేపుతున్నాయి. మరి దీని గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ సార్ని అడిగి మరి విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. నాగచైతన్య సమంత మంచి పేరు ఒకప్పుడు, వాళ్ళు విడిపోయి కొన్ని సంవత్సరాలు అవుతున్నా ఏదో ఒక రకంగా వాళ్ళని తెర మీదకి తీసుకొస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు, అది కూడా కేటీఆర్ను ఉద్దేశించి, అసలు ఎలా చూడొచ్చు మనం దీన్ని? అంటే ఇప్పుడు అది సెలబ్రిటీస్, అది ఫిలిం ఇండస్ట్రీ. నాగచైతన్య సమంత అది అప్రస్తుతం. వీళ్ళు పొలిటీషియన్స్, వీళ్ళేంటి రాజకీయ నాయకులు, ఎస్, వీళ్ళు ప్రజాప్రతినిధులు. వీళ్ళు చేసే విమర్శలు, వీళ్ళ యొక్క మాట, వీళ్ళేంటి ప్రజలపై ముద్రేస్తారు. వాళ్ళ వ్యక్తిగత జీవితం మనకు అనవసరం. ఎవరిది, సమంత, నాగచైతన్య, లేకపోతే ఇక రకుల్ ప్రీత్ సింగ్, ఇంకెవరైనా కావచ్చు వేరే వాళ్ళు కూడా. ఇవాళ ఏమంది, ఈమె కొండా సురేఖ కేటీఆర్ టార్గెట్గా ఆమె తీసుకున్నా, ఇది వాళ్ళు విడిపోవడానికి ఇతనే కారణమనో, లేకపోతే అతను డ్రగ్స్ అనో, అతను అసలు కొంతమంది హీరోయిన్లను ఏ విధంగా బెదిరించాడనో, లోబర్చుకున్నాడనో, ఇవాళ అలాంటి వ్యాఖ్యలు వచ్చినాయి అంటే కేటీఆర్ ఇవాళ ప్రజల ముందు నిలబడాల్సిన పరిస్థితి, వీటికి అతను సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. ఇందులో వాస్తవం ఎంత? ఈ గతంలో ఇవన్నీ రూమర్స్ అనుకునేవాళ్ళం. ఏది కేటీఆర్ ఇది ఇప్పటి విమర్శ కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి. గతంలో రేవంత్ రెడ్డి కూడా చేశారు ఈ విధమైనటువంటి విమర్శలు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కేటీఆర్కి అప్పట్లో డ్రగ్స్, తెలంగాణలో ఒక పెద్ద మాఫియా, సినిమా యాక్టర్లు, సినిమా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, సకుల్ అబర్వాల్ సబర్వాల్ సబర్వాల్ అతను దాన్ని కమిషనర్గా ఆయన ఒక పెద్ద టాస్క్ ఫోర్స్ వేయటం కేసీఆర్ సీఎంగా. అదేమైపోయిందో తెలియదు. ఏదో పూరి జగన్నాథ్, లేకపోతే తరుణ్, ఇంకెవరో ఒకళ్ళని తీసుకొచ్చి నవదీప్ వాళ్ళతో ఏదో ఎంక్వైరీలు ఏదో జరిగింది తప్ప, అదేదో స్క్రీన్ మీద తర్వాత మీడియా హైప్ చేయడానికి దోహదపడిందే తప్ప లాజికల్ ఎండ్కేమీ తేలేకపోయారు. అసలు డ్రగ్స్ మాఫియాకి ఇవాళ కేటీఆర్కి వీళ్ళు లింకులు కలపడం, ఫిలిం ఇండస్ట్రీకి, డ్రగ్స్ మాఫియాకి, వీటన్నిటికీ కేటీఆర్కి ఏంటి సంబంధం? కేటీఆర్ ఇవాళ ఈ ఆరోపణలు ఎలా తిప్పి కొడతాడో చూడాలి. ఎందుకంటే కొండా సురేఖ సాధారణ మనిషేమీ కాదు, ఆమె మాజీ మంత్రి, సుదీర్ఘకాలం రాజకీయంగా ఉన్నటువంటి వ్యక్తి. వరంగల్ జిల్లాలో మనం చూసాం, రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో కావచ్చు, లేకపోతే ఆ తర్వాత కావచ్చు, ఇటు బీఆర్ఎస్లో కూడా పనిచేశారు, కేసీఆర్తో పాటు కొన్నాళ్ళు పనిచేశారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నారు. ఇలాంటి కొండా సురేఖ ఏంటి, ఆమె బీసీ మహిళ, ఆమె చేసినటువంటి ఆరోపణలు మామూలు ఆరోపణలు కాదన్నమాట. ఇది ఎందుకంతగా కొండా సురేఖ కదిలిపోయింది, రగిలిపోయింది? ఆమె వయసు ఎంత? 59 ఏళ్ళు, 60 ఏళ్ళు. ఆమెకి మనవాళ్ళు ఇళ్ళు కూడా ఉన్నారు, కూతురు పిల్లల పెళ్ళిళ్ళు చేసిన పరిస్థితి. అలాంటి కొండా సురేఖ మీద వీళ్ళ సోషల్ మీడియా అసభ్యంగా పోస్టులు పెట్టడమా? ఇప్పుడు రఘునందన్ రావు ఈమె ఏదో వేదిక మీద కలిస్తే, రఘునందన్ రావు ఏదో ఒక చిన్న కాటన్ గార్లెండ్ ఆమె మెడలో వేస్తే తప్పేంటి? ఖద్దరు మాల వేయడంలో తప్పేంటి? గాంధీ జయంతితో ఏదో ఉంటుంది, అక్కడ ఏదో చేనేత ఇదవుతుంది. దానికి రఘురందన్ రావు, కొండా సురేఖ ఖద్దరు మాల వేయడాన్ని వీళ్ళు చిలవలు పలవలు చేసి ఆమె వ్యక్తిత్వ హననానికి పాల్పడటం, రఘునందన్ రావుని టార్గెట్ చేయటం, ఆ డీపీ ఏదో హరీష్ రావు డీపీ ఉందని ఆ సోషల్ మీడియాలో కొంతమంది పెట్టిన పోస్టులు, కన్నీళ్ల పర్యంతం అవుతుంది. ఒక బీసీ మహిళ, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి, లాంగ్ పీరియడ్ మరి అసెంబ్లీలో ఉన్నటువంటి కొండా సురేఖ కన్నీళ్ళు ఎవరు సమాధానం చెప్తారు? అసలు ఈ వ్యక్తిత్వ హననం ఏంటి? అంటే గతంలో చూసాం అక్కడ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ సోషల్ మీడియా కూడా ఇలాగే చేస్తుంటుంది. అంటే తెలంగాణకు కూడా ఈ జాడ్యం పట్టిందా? మనకు తెలిసి తెలంగాణ ఆడబిడ్డలను ఎవరు ఏడిపించరు. అవును, అసలు ఒక చక్కటి సిస్టర్స్ రిలేషన్ ఉంటుంది, సోదర భావంతో చూస్తారు. రఘునందన్ రావు, మా అక్క కొండా సురేఖ, నన్ను ఆమె
ఫోటోలు మీరు ఇలా ట్రోల్ చేస్తారా అని ఆయన ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి. దీనికి సమాధానం చెప్పాల్సింది ఇవాళ బీఆర్ఎస్. ఏది కొండా సురేఖ ఆరోపణలు అవి వేరే విషయం, ఆ సినీ పరిశ్రమకు సంబంధించో లేకపోతే ఆ సెలబ్రిటీస్కి అతనికి ఉన్న సంబంధాలు, ఆ డ్రగ్స్ మాఫియాకు వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాలు, చాలా విపరీతమైన ఆరోపణలు చేశారు. ఎవరు? కొండా సురేఖ. ఆమెకు జరిగిన అవమానం అలాంటిది. ఆమెను అంత ఘోరంగా అవమానించారు కాబట్టి ఇవాళ ఆమె కన్నీళ్లతో ఈ విధంగా వీళ్ళని శపించడమే కాదు ఇంత ఇవాళ నిందారోపణలు చేసిన పరిస్థితి. వీటికి సమాధానం చెప్పాల్సింది బీఆర్ఎస్, కేటీఆర్. అసలు కేసీఆర్ ఏం మాట్లాడతారు? ఆయన అసలు బయటికే రావట్లేదు. ఇప్పుడు బతుకమ్మ పండుగ చేసుకుంటున్నారు, దసరా వస్తుంది. అవును, బతుకమ్మ అంటేనే ఇవాళ తెలంగాణ ఆడబిడ్డలంతా ఒక చక్కటి సంప్రదాయ పద్ధతిలో ఆడుకునే సంప్రదాయం. అటు అమ్మవారికి పూజలు, ఎంగిలి బతుకమ్మ ఇవాళ. ఇలాంటి సందర్భంలో ఒక ఆడబిడ్డ కన్నీళ్లతో మిమ్మల్ని శపిస్తుంటే కారణం ఏంటి? ఇదే కేటీఆర్ గతంలో అసెంబ్లీలో మనం చూసాం, రేవంత్ రెడ్డి ఏదో మహిళలను అవమానించాడన్నారు. ఏది, నా వెనకున్న అక్కలు నన్ను సీఎం చేశారు, నీ వెనకున్న అక్కలను నమ్ముకుంటే నీ బతుకు బస్ స్టాండ్ జూబ్లీ బస్ స్టాండ్ ఏదన్నాడు. అవును, దానికి రగిలిపోయారు వీళ్ళంతా. సబిత ఏడ్చారు కూడా. సబిత ఇంద్రారెడ్డి ఏడ్చారు. ఆ తర్వాత బట్టి విక్రమార్క అసలు మేము ఒకవేళ చూడాలంటేనే మాకు రోతేస్తుందనో ఏదనేసరికి ఆమె సునీత లక్ష్మారెడ్డి, సబిత ఇంద్రారెడ్డి మేమేదో వీడియోస్ కాబట్టి మా ముఖాలు చూడకూడదు అన్నట్టుగా అన్నారన్న సెంటిమెంట్ రగిల్చిన పరిస్థితి. మొత్తం మహిళలందరితో ఆ రోజు ఏదో ధర్నాలకు పిలిపించారు, దిష్టి బొమ్మలు తగలేయడానికి పిలిపించారు. కానీ అదేమంత హిట్ అయిన క్లిక్ అయిన దాఖలాలు లేవు. అంటే ఆ టైంలోనే కేటీఆర్ కూడా తిరిగి మళ్ళా నోరు జారాడు, బస్సులు ఆడవాళ్ళని లాగారు కదా. ఏది, ఆ ఉచిత బస్సు ప్రయాణం మీద అతను చేసిన విమర్శలు కేటీఆర్ ఏంటి, వడియాలు వేసుకుంటున్నారు అది ఇది అని అంటే నీకేంటి నొప్పి, మేము వడియాలు వేసుకుంటే నీకేంటి, మేము అల్లికలు వేసుకుంటే నీకేంటనో ఏదో సీతక్క సీతక్క అంటే అతనికి ఇంకా మరి ఏంటో, మళ్ళా నోరు జారి మీరు బ్రేక్ డ్యాన్స్లు వేసుకోండి, రికార్డింగ్ డ్యాన్స్లు వేసుకోండి అన్నట్టుగా నాకేం నొప్పి అని అతను అన్న దాని మీద అసలు మహిళా లోకం అంతా తిరగబడింది. క్షమాపణ కూడా చెప్పాడు ఎవరు, కేటీఆర్. ఆ రోజు ఇవాళ ఇది ఎందుకు ఇంత మీరు దిగజారిపోతున్నారు? సోషల్ మీడియా కంట్రోల్ లేకపోతే ఏం జరుగుద్ది? ఆంధ్రప్రదేశే ఇక్కడ రిపీట్ అవ్వదు. అక్కడ మనం చూసాం, అక్కడ ఏంటి, అక్కడ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు భార్య భువనేశ్వరి మేడంనే వాళ్ళు ఎలా చేశారు, ఎంత అసభ్యంగా బిహేవ్ చేశారు అసెంబ్లీలో. ఫలితం ఏమైంది? అధికారం కోల్పోయింది ఆ పార్టీ. 11 స్థానాలు 11 స్థానాలకే పడిపోయిన పరిస్థితులు ఇవాళ అదే పరిస్థితి మళ్ళీ ఇతను తెచ్చుకుంటాడా?